నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పోలవరం పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుందన్న చంద్రబాబు, జగన్ నిర్వాకం వల్లే ప్రస్తుత పరిస్థితి దాపురించిందని మండిపాటు. కేంద్రం సూచనల్ని అనుసరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న సీఎం, అన్ని సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెడతామన్న లోకేష్, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై అధికార విపక్షాల మాటల యుద్ధం, గద్దెనెక్కగానే విస్మరించారన్న హరీష్, తోసిపుచ్చిన శ్రీధర్ బాబు. తెలంగాణ పోలీసు శాఖలో భారీగా బదిలీలు, 28 మంది ఐపీఎస్లకు స్థానచలనం, పలు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. రాయ్బరేలీ ఎంపీగానే కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయం, వైనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటన. బంగాల్లో ఘోర రైలు ప్రమాదం, కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనక నుంచి ఢీకొట్టిన గూడ్స్, 9 మంది మృతి, 10లో క్షతగాత్రులు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. డయాఫ్రామ్ వాల్ను దెబ్బతిన్న చోట మరమ్మతు చేసినా బాగవుతుందనే గ్యారంటీ లేదన్నారు. కొత్తది నిర్మిస్తే 990 కోట్లు ఖర్చవుతుందన్నారు. కాఫర్ డ్యాంల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి ఎంతవుతుందో తెలియదన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో, ఇదొక కేస్ స్టడీ అని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరాన్నే ఎంచుకున్న చంద్రబాబు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత హెలికాప్టర్లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎంకు మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి అధికారులు స్వాగతం పలికారు. అక్కడే వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. తర్వాత బస్లో ప్రాజెక్టు వద్దకు చేరుకుని 22-23 గేట్ల వద్ద పరిస్థితిని గమనించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షించారు. ప్రధాన డ్యాంపైకి వెళ్లిన ఆయన పనులపై అధికారుల్ని ప్రశ్నించారు. తర్వాత ఎడమగట్టు వద్ద గతంలో కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్యాప్ 3 ప్రాంతం, ఎగువ కాఫా డ్యాం వద్దకు వెళ్లి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని గమనించారు. అనంతరం వాహనంలో ప్రయాణిస్తూనే దిగువ కాఫా డ్యాం ను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు డయాఫ్రామ్ వాల్ నష్టం, ఎన్ని సీజన్ల పని కోల్పోయాం, ఎంత నష్టం జరిగిందని తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని జగన్ ప్రభుత్వం బూడిదలో పోసిన పన్నీరు చేసిందన్నారు. డయాఫ్రామ్ వాల్ 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది, 35% డ్యామేజ్ అయింది. ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్రేమీయ పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. కాదు, మొత్తం డయాఫ్రామ్ వాల్ ప్యానెల్ కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్. పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం లాస్ట్ గ్యాప్ ను సెలెక్ట్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉద్ధృతంతో కింద నుండి ఇసుకుని సుడిగుండాలు ఎంత లోతు పోవాలంటే వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. ఇది ఎంత అవుతుందో తెలియదు, 2000 కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు. ఇది గ్యాప్ 2 డయాఫ్రామ్ వాల్. గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. పనుల పూర్తికి 4 సీజన్లు అవసరమని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. కేంద్రం సూచన మేరకు ఏజెన్సీలను మార్చకుండా ఉండి ఉంటే ప్రస్తుత నష్టం జరిగేది కాదని చంద్రబాబు అన్నారు. జరిగిన నష్టానికి ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుత ఏజెన్సీని మార్చేయడం నిమిషం పనన్న ఆయన, అది తనకు ముఖ్యం కాదన్నారు. నష్టాన్ని సరిచేసి ప్రాజెక్టు పూర్తి చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్ట్ ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యుల్లో జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు కదా, ఇది ఒక కేసు.
స్టడీ. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేంద్రంలోనూ జలశక్తి శాఖకు కొత్త మంత్రి వచ్చారన్న ముఖ్యమంత్రి అధికారులు ఇచ్చిన నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. జగన్ అనే వ్యక్తి అహంభావంతో చేసిన పని వల్ల వరప్రదాయిని వంటి పోలవరానికి ప్రస్తుత పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు ఈ ద్రోహంపై ప్రజల్లో సైతం చర్చ జరగాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు తన భద్రత కంటే ప్రజాభద్రత పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్ అక్కడ తన భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్టు గుర్తించి వ్యాఖ్యలు చేశారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని సూచించారు. ఉన్నతాధికారులు మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని, మహిళలకు రక్షణ శాంతి భద్రతలు ఇతర ముఖ్యమైన అంశాలపై పనిచేయాలని లోకేష్ ఆదేశించారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్లను చంపేస్తూ తమపై దాడులు జరుగుతున్నాయంటూ వైకాపా రాద్ధాంతం చేయడం దారుణమని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజా దర్బార్ మొత్తం రాష్ట్రం అంతా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నాకు సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది, దానికి సమాధానం చెప్పానండి. తుమ్మపూడి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం హోం పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు, కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు, కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. లేదు, నాకు 2 నిమిషాలు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపా మేము? ఒక్కడ జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మాపైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం 2 బ్లాక్లో జనసేన మంత్రులకు ప్రభుత్వం ఛాంబర్లు కేటాయించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం 2 బ్లాక్లోని మొదటి అంతస్తులో 212వ గదిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కపక్కనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్లుండి తన ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేస్తామని ఏపీ మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నేడు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంరక్షణ కోసం ఏఎన్ఎం నర్సుల నియామకానికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. తనకు కేటాయించిన శాఖల్లో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఐటీడీఏ, ఐసీడీఎస్లను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామన్న సంధ్యారాణి అంగన్వాడీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తామన్నారు. గిరిజన పాఠశాలల్లో డ్రాపౌట్లు నివారించి విద్యార్థుల సంఖ్యను పెంచుతామని వివరించారు. మళ్ళీ ఏఎన్ఎంఎల్ అందరినీ కూడా హాస్టల్స్లో పర్యవేక్షణకి వేయాలి అన్నది నా మొదటి సంతకం. ఆ సంతకం ఎందుకు పెట్టాము అని అంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఎక్కడ ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో మొత్తం 544 స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖలు అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదు, పౌష్టికాహార లోపంతో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన ఓపీ బ్లాక్, ఎమర్జెన్సీ వార్డులు, పరిపాలనా భవనం పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలపై విచారణ జరిపిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా ముందుకెళ్తామని మంత్రి సత్యకుమార్ వివరించారు. ప్రజలకి ఎయిమ్స్ తరహా వైద్య సేవలు అందుతున్నాయో అటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు జరిగాయంటే ఒక అనారోగ్య శాఖగా దీన్ని మార్చిపెట్టున్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక అవతగాలు జరిగినాయి, వాటిని సరిచేస్తూ దార్శనికలు కలిగిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి రాష్ట్రం వాటా కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్రం నుంచి కూడా అత్యధిక నిధులు తీసుకుంటూ అదనంగా తీసుకురావడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిని పాటిస్తామని గతంలో హామీ ఇచ్చిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తుతం స్పందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన అభ్యర్థులు ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో పిలిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
మొదటి రెండుసార్లు కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులు ఈసారి పేపర్ కష్టంగా వచ్చినందున నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని, ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలా ఫస్ట్ రెండు సార్లు ప్రిపేర్ అయ్యి మంచిగా రాసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన పేపరు ఇది కొద్దిగా సివిల్స్ స్టాండర్డ్ ఎప్పుడు ఒక్క తీరు ఉంటుందా అంటున్నారు. కొన్ని ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యం వల్ల బడుగు బలైన వర్గాల పిల్లలు మెయిన్స్ రాసుకోవడానికి దూరం అవుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1:100 అనేది ఇవ్వాల్సిందే. ఫస్ట్ టైం సెకండ్ టైం మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈసారి మార్క్స్ తక్కువ వస్తున్నాయి. సో వాళ్ళకి 1:50 కాకుండా 1:100 ఇస్తే మన ఎలక్షన్ డ్యూటీ వల్ల చాలా మంది ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల ప్రిపేర్ కాలేకపోయినారు. వాళ్ళందరికీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మాకు అందరికీ అవకాశాలు ఇవ్వండి, 1:100 ఇవ్వండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి, ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ కి గ్యాప్ ఇవ్వండి. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదే యువత కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదని భారాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు. గ్రూప్స్ అభ్యర్థుల సమస్యల్ని పరిష్కరించడం సహా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని పలువురు ఉద్యోగులకు, పంచాయతీ సఫాయి కార్మికులకు కూడా వేతనాలు అందటం లేదన్నారు. ప్రజాపాలనలో ఆ పేదలకు చోటు లేదా అని ప్రశ్నించారు. నీటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన ఆయన సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని, విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. వృద్ధులకు పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వటం లేదని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము, 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. జూన్ నెలలో ఇచ్చే 4,000 కలిపి ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల ప్రకటన, ఆసరా పెన్షన్లపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్న ఆయన, భారాసా వదిలివెడిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పొరుగు రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలన్న హరీష్ వ్యాఖ్యల్ని శ్రీధర్ బాబు తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలు కాకుండా తెలంగాణ ప్రజల ఆలోచనల్ని అమలు చేస్తామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని శ్రీధర్ బాబు వివరించారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదని మంత్రి పేర్కొన్నారు. భారాస నేతలు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గ్రూప్స్ పరీక్షలపై హరీష్ చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేస్తున్న ఆయన, భారాసా 10 ఏళ్ల పాలన, ఈ 6 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశారు. జీర్ణించుకోలేక నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలను బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ రాసిన లేఖపై ప్రశ్నించగా చట్టం, ధర్మం, న్యాయం ప్రకారమే తాము ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఉత్తమ్ తెలిపారు. తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్గా రుతురాజ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. శంషాబాద్ డీసీపీగా బి రాజేష్, బాలానగర్ డీసీపీగా కె సురేష్ కుమార్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డి, రైల్వేస్ ఎస్పీగా చందన దీప్తిని నియమించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం జోరు వాన కురిసింది. వర్షం ధాటికి పలు లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటి చేరికతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. టోలీ చౌకీలో ఈదురుగాలతో కూడిన వర్షానికి 200 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకూలింది. కొమ్మలు విరిగిపడే వ్యక్తికి గాయాలు కాగా 4 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మరో 2 రోజులు హైదరాబాద్లో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారుల్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రమత్తం చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మ్యాన్ హోళ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని మంత్రి సూచించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, మెట్రో, వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కరీంనగర్ బస్టాండ్లో గర్భిణీకి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ మహిళా సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆర్టీసీ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. విధి నిర్వహణలో కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం ఆకాంక్షించారు. మరోవైపు ట్రాఫిక్లో చిక్కుకున్న సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థిని ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వాహనాల నియంత్రణ మాత్రమే తమ డ్యూటీ అని భావించకుండా సాటి మనిషికి సాయం చేయటాన్ని బాధ్యతగా భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్కు అభినందనలు తెలిపారు. సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న యువతి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళగిరి ప్రజల కోసం ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రారంభించిన ప్రజాదర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలపై విజ్ఞప్తులిస్తున్నారు. ఈ ఉదయం 7 గంటలకే వందల మంది వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తీరారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులందాయి. వైద్య విద్య ఖర్చులకు సాయం చేయాలని పలువురు కోరారు. వైకాపా నేతలు అధికారమే అండగా తమ భూముల్ని లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. అందరి సమస్యల్ని విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. గత 5 ఏళ్లుగా ఈ ప్రాంతంలో భద్రత కోసం భారీ ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించేవారు. క్యాంపు కార్యాలయాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని నియమించేవారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, కనీసం జగన్కు ప్రతిపక్ష నేత హోదా సైతం రానందున ఇంటి చుట్టూ చెక్పోస్టులను ఎత్తేయడం సహా పోలీసు భద్రత తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో తన ఇంటి చుట్టూ భద్రత కోసం 200 మంది ప్రైవేటు సెక్యూరిటీని సిబ్బందిని జగన్ నియమించుకున్నారు. 24 గంటల పాటు కాపలా కాసేలా ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ ద్వారా సిబ్బందిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ ముందు ప్రజాధనంతో వేసిన రహదారిపై ఆంక్షలు తొలగిపోయాయి. మంగళగిరి, తాడేపల్లి ప్రజలకు 4 లేన్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదల్ని బలవంతంగా ఖాళీ చేయించి రోడ్డు వేయగా ఆ రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. ఈ కారణంగా సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, ఇలా వివిధ వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. జగన్ హయాంలో ఫోటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అనుమతి ఇచ్చే రోడ్డుపై ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో వేసిన 1.5 కిలోమీటర్ల రోడ్డుపై ఆంక్షలు తొలగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బంగాల్ డార్జిలింగ్లోని రంగపాణి స్టేషన్ సమీపంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు వెనక నుంచి ఢీకున్న ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. 41 మందికి పైగా గాయపడ్డారు. అసోం సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్తుండగా న్యూ జల్పాయిగుడి జంక్షన్కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కాంచనజంగా ఎక్స్ప్రెస్కు చెందిన పలు బోగీలు పైకి లేవగా గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె క్షతగాత్రుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బెంగాల్ రైలు ప్రమాదం విషాదకరమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలంలో యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అటు గూడ్స్ రైలు లోకో పైలట్ సిగ్నల్ పట్టించుకోకుండా వెళ్లినందునే ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, కాంచనజంగా ఎక్స్ప్రెస్ గార్డు చనిపోయినట్లు తెలిపారు. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మరణించారు. ఉదయం పశ్చిమ సింహభూమ్ జిల్లా టోంటో, గోయల్కెరా ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 నక్సల్స్ చనిపోగా 2 అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో జోనల్, సబ్ జోనల్, ఏరియా కమాండర్లు ఉన్నట్టు చెప్పారు. అరెస్ట్ చేసిన వారిలో ఒకరు ఏరియా కమాండర్ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఉదయం కూంబింగ్ చేపట్టిన భద్రతా దళాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వైనాడ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్ సీటును వదులుకోనున్నట్లు ప్రకటించారు. వైనాడ్, రాయ్బరేలీలో ఏది వదులుకోవాలనే దానిపై మదనపడినట్లు రాహుల్ చెప్పారు. ఇష్టం లేకున్నా వైనాడ్ను వదలక తప్పని పరిస్థితి అని తెలిపారు. రాహుల్ రాజీనామాతో ఖాళీ కానున్న వైనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ప్రియాంక ఉప ఎన్నికలో గెలుస్తారని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. తరచూ వైనాడ్లో పర్యటిస్తానని, అక్కడి ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. వైనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ లేరనే లోటు వైనాడ్ ప్రజలకు తెలియకుండా కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. అమేఠీ, రాయ్బరేలీతోనూ తన అనుబంధం కొనసాగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్లకు పార్టీ ఇన్ఛార్జుల్ని నియమించింది. మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను నియమించిన కమలదళం, సహ ఇన్ఛార్జిగా మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను నియమించింది. హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహ ఇన్ఛార్జిగా బిప్లవ్ కుమార్కు కమలం పార్టీ బాధ్యతలు అప్పగించింది. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహా ఇన్ఛార్జిగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా నియమించింది. జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ముస్లిం సోదరులు బక్రీద్ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ జామా మసీదులో వేల మంది ముస్లింలు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్నా పెద్ద ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ సహా వేర్వేరు ప్రాంతాల్లో ముస్లింలు భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు నిర్వహించారు. రాజస్థాన్, జైపూర్లోని ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు నమాజ్ చేశారు. బీహార్లోని సుపాల్లో భాజపా నేత సయ్యద్ షానవాస్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లింలు నమాజ్ చేశారు. తమిళనాడు తిరుచిరాపల్లిలోని సయ్యద్ ముర్తుజా హయ్యర్ సెకండరీ పాఠశాల మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కోయంబత్తూలోని ఓ పాఠశాలలో నమాజ్ చేశారు. కేరళలోని ఎర్నాకుళంలో ప్రముఖ సినీ నటుడు మమ్ముట్టి సలాఫీ ఫ్రైడే మసీదులో ప్రార్థన చేశారు.